అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టణంలోని 3వ వార్డు సైదాపురంలో నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్ని బయటపెట్టిన స్థానిక టీడీపీ నాయకులు బహిరంగంగానే ఇదంతా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టణంలోని 3వ వార్డు సైదాపురంలో నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్ని బయటపెట్టిన స్థానిక టీడీపీ నాయకులు బహిరంగంగానే ఇదంతా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజప్రతాప్ అందిస్తారు. రాజప్రతాప్ చెప్పండి. కదిరి పట్టణంలోని సైదాపురంలో ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ దానిని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ గాని జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా చూసినట్టయితే స్థానికంగా ఉన్న పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఉదయం నుంచే పలు వార్డుల్లో అక్కడ పనిచేసే వాలంటీర్లు మొత్తం ఓటర్లకు స్లిప్పులు ఇస్తున్నారు. వైసీపీ పార్టీకి ఓట్లు వేయాలని చెప్తున్నారు, లేదంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి భయపెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని టీడీపీకి సంబంధించిన శివ చౌదరి అనే వ్యక్తి కూడా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్టయితే అనంతపురం జిల్లాలో కేవలం కదిరి పట్టణంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా పలు మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దాన్ని ఇక్కడ అమలు పరచాల్సిన జిల్లా ఉన్నతాధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి పట్టించుకోలేని పరిస్థితి లేదని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహ వేషాలు పెల్లుబెక్కుతున్నాయి. అయినా కానీ ఇక్కడ మాత్రం ఏ క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరుగుతూ ఆయా వాళ్ళ వాలంటీర్ల పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా స్లిప్పులు పంచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. శుభన్ రైట్, థ్యాంక్ యూ రాజప్రతాప్. సైదాపురం 3వ వార్డులో ఈనాడు ఎన్నికలని కోడ్ ఉల్లంఘించి 3వ వార్డులో ఇప్పుడు మొత్తం వాలంటీర్లతోనే స్లిప్పులు పంపిణీ కావచ్చు, ఎన్నికలు కావచ్చు, వాళ్ళతోనే మొత్తం ప్రచారం కూడా వాళ్ళతో చేపించే దృష్టి ఈరోజు 3వ వార్డులో కనిపిస్తుంది మనకి. దేవాలయం దగ్గర, నడూరులో దేవాలయం దగ్గర మొత్తం వీళ్ళు విఆర్ఓ గారి చేతుల మీదుగా మరియు వాలంటీర్లు మొత్తం అంతా వాలంటీర్లు మొత్తము ఇక్కడ కూర్చొని స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ గారు కూడా, ఈసీ గారు అయితే మొత్తం అంతా చెప్పినారు ఎన్నికలకి దూరంగా ఉండాలని వాలంటీర్లు కూడా చెప్పినారు. కానీ వీళ్ళు ఎన్నికల కమిషనర్ గారు కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కానీ అందరినీ ఉల్లంఘించి ఇప్పుడు స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అడ్డుకునేందుకు మేము వస్తే ఎన్ని పై అధికారులు పంచమని చెప్పినారు అని చెప్పి అడ్డంగా మాట్లాడుతున్నారు.